ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్టూడెంట్ ఇన్ఫో ఈఎంఎస్ వెబ్సైట్కి సంబంధించి స్టూడెంట్ యాక్టివ్ టు డ్రాప్ అవుటు అదేవిధంగా ఇన్యాక్టివ్ టు యాక్టివ్ ఈ రెండు ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం అనగా మన పాఠశాలలో రెండవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదివి ఉండి మన పాఠశాల విధులు వదిలి వెళ్ళి వేరే పాఠశాలలో చేరిన విద్యార్థులను మన పాఠశాల నుంచి తీసివేసి డ్రాప్ బాక్స్లో పెట్టే విధానము అది ఒక పార్ట్ అదేవిధంగా రెండు నుంచి పదో తరగతి వరకు రెండో తరగతి నుంచి పదో తరగతి ఏ క్లాస్ అయినా సరే మన పాఠశాలలో అందుబాటులో ఉన్న తరగతుల్లో చే చేరిన విద్యార్థులను మన పాఠశాల వెబ్సైట్లోకి లాగిన్లోకి యాక్టివ్గా తీసుకొచ్చుకునే విధానము ఈ రెండు చూద్దాం దాని కొరకు మనం ఈఎంఎస్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ మెనూలో అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ యాక్టివ్ అదేవిధంగా స్టూడెంట్ ఇన్యాక్టివ్ టు యాక్టివ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అడ్మిషన్ అండ్ ఎగ్జిట్లో చివరి రెండు ఆప్షన్స్ ఈ స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఏంటంటే మన పాఠశాల వదిలి వెళ్ళిన విద్యార్థులను డ్రాప్ బాక్స్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా స్టూడెంట్ ఇన్యాక్టివ్ టూ యాక్టివ్ అనేది మన పాఠ వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్థులను యాక్టివ్లోకి తీసుకొచ్చుకుంటకు ఉపయోగపడుతుంది సో మనం మొట్టమొదట మన పాఠశాల వదిలి వెళ్ళిన విద్యార్థులను లో పెట్టే విధానం చూద్దాం దాని కొరకు స్టూడెంట్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే స్టూడెంట్ యొక్క ఆధారు లేదా చైల్డ్ ఐడి అడుగుతుంది దాన్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి గెడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి గడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థి యొక్క వివరాలన్నీ రావటం జరుగుతుంది చైల్డ్ ఐడి చైల్డ్ నేమ్ చైల్డ్ ఆధార్ స్టడీయింగ్ క్లాస్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ రావటం జరుగుతుంది ఖచ్చితంగా మనం కరెక్ట్ విద్యార్థిని డ్రాప్ అవుట్ చేస్తున్నామా లేదా డ్రాబాక్స్లో పెడుతున్నామా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత డ్రాప్ అవుట్ డేటు మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది డ్రాప్ అవుట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత డ్రాప్ అవుట్ రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం కొన్ని మైగ్రేట్ టు అదర్ స్టేట్ ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అదర్ స్టేట్కి మైగ్రేట్ అయినట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక మిగతా వాటిలో మనం సెలెక్ట్ చేసుకోదగిన ఆప్షన్ ఏంటి వాంట్ టు చేంజ్ స్కూల్ ఎందుకంటే మన స్కూల్లో టీసీ తీసుకుని వేరే స్కూల్లో జాయిన్ అవటానికే కదా ఇప్పుడు విద్యార్థులు మనం డ్రా బాక్స్లో పెడుతుంది సో వాంట్ టు చేంజ్ స్కూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాప్ అవుట్ స్టూడెంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు డ్రాప్ అవుట్ ది స్టూడెంట్ అని ఉంటుంది మన తేడా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే సబ్మిట్ మీద క్లిక్ చేయగాని ఆ విద్యార్థి ది గివెన్ ఆధార్ ఆర్ చైల్డ్ యాజ్ బీన్ అవుట్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ స్కూల్ అని వస్తుంది ఇంతటితో మన పాఠశాల ఆ విద్యార్థి మన పాఠశాల నుంచి ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మన పాఠశాలలో వదిలి వెళ్ళిన వారిని బాక్స్లో ఉంచాలి ఇప్పుడు మన పాఠశాలకు కొత్తగా జాయిన్ అయిన వారిని రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒకటో తరగతి వరకు అంటే అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్లో ప్రొఫైల్ ఇక్కడ మనం ప్రొఫైల్ ఎంట్రీ అదేవిధంగా అడ్మిషన్ ఎంట్రీ అనేది ఫామ్ వన్ ఫామ్ టూ ద్వారా చేయటం జరుగుతుంది ఒకటో తరగతి వాళ్ళకి ఇక రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ తరగతిలో మన పాఠశాలలో చేరినా సరే వాళ్ళని స్టూడెంట్ ఇన్యాక్టివ్ టు యాక్టివ్ అనే ఆప్షన్ ఈ ఆప్షన్ ద్వారా ఈ ఉపయోగించి మనం మన పాఠశాలలోకి తీసుకురావటం జరుగుతుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ కూడా ఆధారు చైల్డ్ లేడీ అడుగుతుంది మ్యాక్సిమమ్ చైల్డ్ లేడీనే యూజ్ చేయండి ప్రస్తుతం అయితే ఆధార్ పనిచేయట్లేదు భవిష్యత్తులో అది సరి చేస్తారు ఖచ్చితంగా మనం ఏ విద్యార్థిని అయితే మన పాఠశాలలో చేరారో ఆ మన పాఠశాలలోకి తీసుకురావాలనుకుంటున్నామో యాక్టివ్లోకి ఆ విద్యార్థి యొక్క చైల్డ్ ఐడీని మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆ విద్యార్థి యొక్క వివరాలని రావటం జరుగుతుంది చైల్డ్ ఐడి చైల్డ్ నేమ్ ఆ చైల్డ్ ఆధార్ స్టడింగ్ క్లాస్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఓల్డ్ స్కూల్ న్యూ స్కూల్ నేమ్ ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే డేట్ ఆఫ్ అడ్మిషన్ మన పాఠశాలలో ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నారనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత మీడియం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ప్రజెంట్ స్టడీయింగ్ క్లాసు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ క్లాస్లో అయితే అడ్మిట్ అవుతున్నారో ఆ క్లాస్ అనమాట ప్రజెంట్ స్టడీయింగ్ క్లాస్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత జాయిన్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి ఓకే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ నెంబర్ మీడియం అదేవిధంగా ప్రజెంట్ స్టడీ క్లాస్ ఎంటర్ చేసిన తర్వాత జాయిన్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు జాయిన్ ది స్టూడెంట్ అని ఉంటుంది మనకి వివరాలను అనుకుంటే ఎడిట్ చేసుకోవాలి లేదంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ది గివెన్ ఆధార్ ఆర్ చైల్డ్ హ్యాస్ బీన్ మైగ్రేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ టు యువర్ స్కూల్ అని ఉంటుంది ఇంతటితో ఆ స్టూడెంట్ మన స్కూల్ అగిల్లోకి యాక్టివ్లోకి రావటం జరుగుతుందనమాట అదేవిధంగా అటెండెన్స్లో కూడా సింక్ అవుతుంది అటెండెన్స్ యాప్లో కూడా మనం అటెండెన్స్ మేఎండిఎమ్ము నమోదు చేయవచ్చు ఈ విధంగా మన పాఠశాల వదిలి వెళ్ళిన వారిని డ్రాబాక్స్లో పెట్టవచ్చు మన పాఠశాలకు వచ్చిన వారిని యాక్టివ్లోకి తీసుకోవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్